హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యాబేజ్ పరాఠా. ఇది బ్రేక్ఫాస్ట్గా చేయండి, లంచ్ బాక్సులకు ఇవ్వండి, ఈవినింగ్ డిన్నర్గా తీసుకోండి, ఎప్పుడైనా సరే చాలా నచ్చేస్తుంది అందరికీ. చాలా సింపుల్ రెసిపీ కూడా, ఒక్కటి తిన్నా చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది. కిడ్స్కి, ఎస్పెషల్లీ ఆఫీసులకు వెళ్లే వారికి, బ్యాచులర్స్కి పర్ఫెక్ట్ ఈ క్యాబేజ్ పరాఠా. చాలా న్యూట్రీషియస్, చాలా టేస్టీగా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఏ సైడ్ డిష్ అవసరం లేదు, కమ్మని పెరుగుంటే చాలంతే. లెట్ స్టార్ట్. ముందుగా చూడండి, కాస్త పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి గ్రేటర్ వైపు ఇదిగో ఇంత సైజు క్యాబేజ్ని తురుముకోండి. నేను చిన్న క్యాబేజీలో సగం వాడాను అంతే. ఆల్ టుగెదర్ తురిమిన తర్వాత ఓ కప్పు వస్తుంది అంతే. ఇక్కడ మీరు క్యాబేజీ ప్లేస్లో బ్రాకలీ, కాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. కానీ అవి తురిమేట్లయితే మాత్రం సన్నని రంధ్రాలు ఉన్న వైపే తురుముకోవాలి, పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుమకండి. ఇలా తురుముకున్నటువంటి క్యాబేజ్ నాకు కప్పు దాకా వచ్చింది. ఇందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసి క్యాబేజ్ని గట్టిగా పిండండి. నీరు దిగుతుంది. ఇప్పుడు క్యాబేజీని గట్టిగా పిండేసి పిప్పిని పక్కనుంచేసి నీటిని పక్కనుంచండి. ఈ నీటిని మనం చపాతీలు చేసుకునేటప్పుడు వాడుకుంటాం. మీరు క్యాబేజీ నుంచి నీరు పిండనట్లయితే మాత్రం చపాతీ పిండికి ఎంత నీరు అవసరమవుతుందన్నది అస్సలు అర్థమే కాదు. ఇలా నీరంతా పిండుకున్నటువంటి క్యాబేజీలో ఓ టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర తరుగు, రెండు మీడియం కారం గలవైతే గనక పచ్చిమిర్చి పేస్టు లేదా తురుమే వాడుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు వేయకండి. ఇంకా అర టీ స్పూన్ సన్నని వెల్లుల్లి తురుము, అర టీ స్పూన్ సన్నని అల్లం తురుము, రెండు రెబ్బల కరివేపాకు సన్నని తరుగు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీలకర్రని నలిపి వేసుకోండి. ఇంకా ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి, రెండు చిటికెళ్ల ఇంగువ, చాలా కొద్దిగా సాల్ట్ వేసి ముందు నీరు వేయకుండా బాగా కలపండి. అప్పుడు నీరెంత వేయాలో మీకు అర్థమవుతుంది. బాగా కలుపుకున్న తర్వాత పక్కనుంచుకున్నటువంటి క్యాబేజీ నీరు పోసేయండి. ఆ తర్వాత చాలా కొద్ది కొద్దిగా నీరు చేర్చుకుంటూ పిండిని 4-5 నిమిషాలు ఒత్తుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎందుకు నీరు కొద్ది కొద్దిగానే పోయాలంటే క్యాబేజీలో ఆల్రెడీ నీరుంది, క్యాబేజీ నీరు పోసాము. ముందు ఇది కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నీరు పోసుకోవాలి. మీరు పిండి ఎంత గట్టిగా కలిపినా క్యాబేజీలో నుంచి నీరు వదులుతూనే ఉంటుంది, సాఫ్ట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి పిండిని ముందు కాస్త గట్టిగా కలుపుకుంటే 30 నిమిషాల పాటు వదిలేస్తాం మనం, అప్పుడు సాఫ్ట్ అవుతుంది. చూడండి, నేను 4-5 నిమిషాలు ఒత్తిన తర్వాత పిండి ఇంత గట్టిగా ఉంది, ఇంత స్మూత్గానూ ఉంది. ఇప్పుడు దీని మీద కాస్త ఆయిల్ అప్లై చేసి కనీసం 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 30 నిమిషాల తర్వాత వీటిని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేయండి. ఇప్పుడు కాస్త పొడి గోధుమ పిండి చల్లి ముందు వత్తండి ఫ్లాట్గా. ఆ తర్వాత మధ్యలో 3-4 నూనె బొట్లు వేసి మడతేసి మళ్ళీ మీకు నచ్చిన షేప్లోకి ఒత్తుకోవచ్చు. లేదా అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటే సింపుల్గా రౌండ్గా ఒత్తేసేయండి, ఏం కాదు. ఆల్టుగెదర్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ చపాతీ చక్కగా రౌండ్ షేపులో రావు, కాస్త అటు ఇటుగా వస్తుంది, మధ్యలో అక్కడక్కడ చిన్న రంధ్రాలు వస్తాయి, వెల్లుల్లి క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదింతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వేడివేడి పెనం మీద చపాతీ వేసి ముందు రెండు వైపులా హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి. రెండు వైపులా కాస్త కాలి, తెల్లతెల్లగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క వైపు చెంచాడు చొప్పు నూనె వేసుకోండి. అంచుల వెంట ఇంకో చెంచాడు నూనె వేసి బాగా కాల్చండి. కాల్చిన తర్వాత తీసేయండి. ఇలాగే మిగిలినవన్నీ కాల్చుకోండి. అంతేనండి మీ లంచ్ బాక్స్ రెసిపీ తయారైపోయింది. ఈ చపాతీలు గంటల తర్వాత కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓ చెంచాడు పచ్చడి, కమ్మని పెరుగుంటే చాలు. దీంతో ఇంకేం అవసరం లేదు సైడ్ డిష్. మీరు సైడ్ డిష్ ఏదైనా పెట్టుకొని కూడా తినచ్చు. కానీ ఏంటంటే సైడ్ డిషే ఈ కమ్మని క్యాబేజీ చపాతీని డామినేట్ చేసేస్తుంది. సో ఇలా సింపుల్గా చేసుకుంటే హాయిగా ఉంటుంది, ఫ్లేవర్స్ అన్నీ అందుతూ. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.